ఎడారిలో ఎడడుగులు నడిచి అగ్ని సాక్షిగా వేసే మూడు ముళ్ళు నూరు ఏళ్ల పాటు ఒకరికి ఒకరిని దీవించి వేసి రక్షించలు. ఇలా కొంతమంది భారవత భాషలు మంత్రాలను మరచినారు, కుతంత్రాలను పన్నినారు, భార్య భర్త మధ్య అనుబంధము మరచి అక్రమ బంధాల కలవాటు పడుతుంటారు. మానవత్వం రాజమేలుతున్నారు, రాక్షసత్వం ఏమైపోతున్నారు, మానవత్వం రాజమేలుతున్నారు, రాక్షసత్వం. ఇలాంటి సామాజిక అంశాల మీద స్పందించి ఈ పాట రాయడం జరిగింది. మానవ సంబంధాలు ఎలా ఉన్నాయి అనేటటువంటి దాన్ని తీసుకొని మీరు రాయటం జరిగింది. అంటే నిజంగా కూడా మనసుని కదిలించేటటువంటి ఆ సంఘటనలన్నీ కూడా తీసుకున్నారు అండి, చాలా చక్కగా రాశారు కూడా. ఓకే శివాజీ గారు, అంటే మీరు కూడా రచయిత, పాటలు రాస్తారు, మీకు అంటే మీ ప్రస్థానం ఎప్పుడు స్టార్ట్ అయింది, మీకు అసలు ఎందుకు పాటలు పాడాలనిపించింది, రాయాలనిపించింది? సో చిన్నప్పటి నుంచే కళ్ళ పైన ఆసక్తి. చిన్నప్పటి నుంచి మా తల్లిదండ్రులు మమ్మల్ని స్టేజ్ పై ఎక్కించేవాళ్ళు, చిన్నప్పుడు ఊహ తెలియని వయసు నుంచే వేషాలు వేసి ఆ విధంగా. సో మళ్ళీ మేము చదువుకుంటుంటే స్కూల్లో మేము ప్రతిభ పాటలు చూపెట్టడం, పాటలు అప్పటి నుంచే రాయడం, జిల్లా స్థాయిలో యూనివర్సిటీ స్థాయిలో కూడా బహుమతులు పొందిన సందర్భం పాటలు రాయడంలో పాడడంలో. తర్వాత డిగ్రీ సమయంలో మా అన్నయ్య కలవడం జరిగింది. అంటే మేము కజిన్స్ అయినా దూర దూరం ఉండేవాళ్ళం, రేరుగా కలుసుకునేవాళ్ళం. తర్వాత డిగ్రీ టైంలో మా అన్నయ్య కలవడం, ఆయనతో పాటు ఈ ఫీల్డ్లోకి ఎంటర్ అవ్వడం జరిగింది. తనే నాకు గురువుగా ప్రోత్సాహం ఇస్తూ చాలా ఎన్నో వేదికలు ఎక్కించాడు. దాని ద్వారా మీకు వచ్చింది, మీ ద్వారా మీ పిల్లలకి అలా మంచిది, నాన్నగారి ద్వారా మంచి మంచిని ప్రోత్సహించాలి ఎప్పుడైనా కూడా. ఆ విధంగా మరి రాశారు కదా, చాలా పాటలు రాశారు, చాలా పాడారు ప్రేక్షకుల కోసం. మరొక జానపదే, ఒక జానపదం అంటే తన ఒక ప్రియురాలు, తన భర్త గురించి కానీ తన ప్రియుని గురించి కానీ, తను లేకపోతే పడే బాధ ఏ విధంగా పాట రూపంలో చెప్తుందో కంటికి రాదు మధురా వెన్నెలగా శనుగదరా, నా పాలి రాజా మధురా వెన్నెలగా శనుగదరా, అదరా నా గుండెలదరా నిదురా కంటికి రాదు మధురా వెన్నెలగా శనుగదరా, నా పాలి రాజా మధురా వెన్నెలగా శనుగదరా. కాళీకి గజ్జ గట్టి కడవ సంకాన పెట్టి, కాళీకి గజ్జ గట్టి కడవ సంకాన పెట్టి, కంట నీరు కడవ నిండెను గదరా, నా పాలి రాజా కడవ పగిలి కాల్వ పారెను గదరా, అదరా నా గుండెలదరా నిదురా కంటికి రాదు మధురా వెన్నెలగా శనుగదరా, నా పాలి రాజా మధురా వెన్నెలగా శనుగదరా. నీకు నీ వారు లేరు, నాకు నా వారు లేరు, నీకు నీ వారు లేరు, నాకు నా వారు లేరు, ఏటిగట్టున గూడు కడదాం కదరా, నా పాలి రాజా ఏరు వస్తే కూడిపోదాం వదరా, అదరా నా గుండెలదరా నిదురా కంటికి రాదు మధురా వెన్నెలగా శనుగదరా, నా పాలి రాజా మధురా వెన్నెలగా శనుగదరా. అల్లమంతా గుండి కింద బెల్లమంతా చెలినదేసి, అల్లమంతా గుండి కింద బెల్లమంతా చెలినదేసి, అల్లమంతా గుండి కింద జెల్లమంతా చెలినదేసి, అల్లమంతా గుండి కింద బెల్లమంతా చెలినదేసి, నువ్వు జల్లా నువ్వు జల్లా నువ్వు
నీకు జల్ల నేను జల్లను గదరా నా పాలి రాజా జల్లు జల్లున వాన గురిసెను గదరా అదరా నా గుండెలదరా నీ దురా కంటికి రాదు మధురా వెన్నెలగా సెను గదరా నా పాలి రాజా మధురా వెన్నెలగా సెను గదరా మల్లె పూల తోటకాడ మంచి నీళ్ళ బాయి కాడ మల్లె పూల తోటకాడ మంచి నీళ్ళ బాయి మల్లె పూల తోటకాడ మంచి నీళ్ళ బాయి కాడ మల్లె పూల తోటకాడ మంచి నీళ్ళ బాయి కాడ మంచి 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 మాటలాయను గదరా నా పాలి రాజా వేలి కుంగరం మరిచిపోతివి గదరా అదరా నా గుండెలదరా నిదురా కంటికి రాదు మధురా వెన్నెలగా సెను గదరా నా పాలి రాజా మధురా వెన్నెలగా సెను గదరా సంగీతం కూడా విరుద్ధమై ఉన్నది ఈ పాట చూసి రాసిన పాట అంటే ఇందులో శృతి కానీ వాయిద్యం కానీ బాగుంటుంది కాబట్టి మనసు దగ్గరైన పాట మేడం పాటలకు సాహిత్యానికి మంచిగా ఉంటాయి పరిమితులు కానీ